ఎందుకు కనకపడకుండా చేసావు? ఒక అమెరికా పారిపోతాడు, ఒక దుబాయ్ పారిపోతాడు, టికెట్లు నువ్వే వేస్తావు. అసలు ఇంకో దుర్మార్గం ఇంకొకటి, అసలు మామూలుగా నవ్విపోయేది ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారంటే వెంటనే ఐదు విమానాలు పెట్టేశారు హైదరాబాద్లో, అక్కడ మొత్తం ఢిల్లీలో అన్ని చోట్ల. మంచి ఫుల్గా మరి దోచుకున్నప్పుడు, దోచి పెట్టినప్పుడు అందరికీ, నువ్వు తింటమే కాకుండా పది మందికి దోచి పెట్టినప్పుడు వాళ్ళందరూ బయలుదేరుతున్నారు. ఐదు చార్టెడ్ విమానాలు అందరినీ అడగటం, సార్ రండి సార్, చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి పలకరించాలంటారు. దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులందరినీ పైరువీలే, ఢిల్లీలో కొంతమంది పైరువీలు, హైదరాబాద్లో కొంతమంది పైరువీలు, అడుక్కోవటం, ఒక్కసారి రండి సార్, విమానం పెడతాం సార్, రూమ్ పెడతాం సార్, వచ్చి ఒక్కసారి పలకరించాలండి. ఎవడికాడికి మనం పలకరించి ఇవ్వడం, మనకి ఇచ్చాడని రేపు పొద్దున ఇంటరాగేషన్లో మన పేరు చెబుతాడు, మనకెందుకు వచ్చినప్పుడు ఎవడు రాట్లా. పవన్ కళ్యాణ్ ఒకడు వచ్చాడు గబాలను, రెడీగా ఉన్నాడు మామూలుగా, ఎవరెడీ బ్యాటరీ లాగా స్పెషల్ ఫ్లైట్ పెట్టాడు చంద్రబాబు నాయుడు, వెంటనే వచ్చుకుని బయలుదేరిపోతాక ఎగురుకుని రయ్యను ఎగురుకుంటా వచ్చేస్తాక వచ్చేస్తున్నాడు. మొత్తం ఐదు విమానాలు పెట్టి ఇక్కడ దేవటం, రూములు పెట్టడం, ఢిల్లీ నుంచి రోజుకి కోటిన్నర తీసుకునేటువంటి ఆయన, నీ పాపాల కేసులన్నీ కూడా ఆయనే కదా మొత్తం. ఆఖరికి వివేకానంద రెడ్డి కేసులో కూడా ఫీజు నువ్వే కడుతున్నావు కదా ఇతనికి. ఇంత పాపాల భైరవుడు, ఇన్ని పాపాలు చేసేసి, దుర్మార్గాలు చేసి, ఇవాళ నేను సిగ్గుపట్ల ఏళ్ళు ఒప్పుకుంటూ వెళ్తున్నాడు. అట్లాగే చంద్రబాబు నాయుడు యొక్క ఈ కేసుల్లో మొదటి కేసుగా ఇన్వెస్టిగేషన్ కంక్లూడ్ చేసి, మీరందరూ చాలామంది ఎవరైతే ఈ స్లీపర్ సెల్స్ అన్నీ కూడా మాట్లాడుతున్నాయో, ఈ మాట్లాడే వాళ్ళందరూ కూడా చెప్పేట్టుగా ఎక్కడ కక్ష అనేది లేకుండా, వేధింపులు లేకుండా, మీ అందరే సాక్ష్యం, మీ టీవీ ఫైవ్, మీ ఏబిఎన్, మీ ఈటీవీ, మీరే సాక్ష్యం. ఐదున్నరకి బస్సులోంచి బయటకు వచ్చినటువంటి